నమస్కారం అండి. నారా లోకేష్ స్టాన్ఫోర్డ్ దగ్గర నుంచి ఎంబీఏ చేసినటువంటి వ్యక్తి, వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు ఏషియా విభాగానికి. సో ఇవన్నీ తన క్వాలిఫికేషన్స్ కింద చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి వస్తే ఒక ముఖ్యమంత్రికి మనవడు, ఇంకొక ముఖ్యమంత్రికి తనయుడు. సో ఇవన్నీ అందరికీ తెలిసినవి. అలాగే చెప్పాలి అంటే ఏదో పొగుడుతున్నట్టుగా ఇప్పుడు కావాల్సినటువంటి అభినవ నాయకుడు లేదు ఇంకోటి అని చెప్పి నేనేం చెప్పను, నార్మల్గానే చెప్తా. ఎందుకంటే సబ్జెక్ట్ ఇస్ డిఫరెంట్. సాధారణంగా నాయకులు ఎలాగ ఉంటారు అంటే అధికారం మాత్రమే కావాలి, అధికారం వచ్చేస్తే చాలు, అంతకుముందు ప్రజల్లోకి వెళ్ళి నాకు అధికారం ఇచ్చేస్తే నేను ఇది చేస్తాను అని చెప్పే నాయకులను చూసాం. కానీ అధికారం ఉన్నా లేకపోయినా సరే ప్రజలతోటి ఉంటాను, ప్రజల దగ్గర నుంచి నేర్చుకుంటాను, ప్రజలతోటి మమేకం అవుతాను, ప్రజల నుంచి మాత్రమే వస్తాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అదే కోవలో తన్ని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక యువనేతగా లోకేష్ని అభివర్ణించవచ్చు. ఇప్పుడు ఎందుకు లోకేష్ టాపిక్ ఇది వచ్చింది అంటే రైతు సమస్యలు. ఇటీవల కాలంలో మనకు వచ్చినటువంటి వరదలు, తుఫాన్లు, వీటి వల్ల రాష్ట్ర రైతాంగం ఎంత ఇబ్బంది పడిందనే అందరికీ తెలిసిందే. చేతికొచ్చిన పంట ఇంకొక రెండు రోజులు ఆగితే పంట చేతికొచ్చి మార్కెట్లో హాయిగా అమ్ముకుని దాని నుంచి వచ్చేటువంటి ఫలసాయం పొందాల్సిన రైతులు ఈరోజు అదే పంట మొత్తం కూడా ఈ పెను తుఫాన్లు, వరదల ధాటికి పోయి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యం. ప్రభుత్వం ఏమన్నా సాయం చేసిందా అంటే నామమాత్రం. ఇంకా మాట్లాడితే పంటకి రావాల్సినటువంటి పరిహారానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ప్రభుత్వం కట్టలేదు అన్నది మొన్న శాసనసభ సమావేశాల సాక్షిగా మనకి బయటపడింది. ఇటువంటి నేపథ్యంలో నారా లోకేష్ రైతులతోటి భేటీ అయ్యారు. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం మనం, కేవలం మేము రైతుల కోసమే బతుకుతున్నాం అని నోరు విప్పితే చాలు అవే మాటలు వస్తాయి. అలాంటి పాలనలో ఏడాదిన్నరలో రైతు ఏ పంట చేతికి తీసుకోలేదన్నది కఠోర వాస్తవం. చేతికి అందిన ముద్ద నోటికి అందలేదు అన్నటువంటి విధంగా ఉంది. సో దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి ప్రచారం ఏంటి అంటే, ఇప్పుడే కాదు వైఎస్ఆర్సీపీ అనే కాదు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2004 వచ్చిన తర్వాత నుంచి, అంతకుముందు ఆయన పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా చేసినటువంటి ప్రసంగాలు చెప్పినటువంటి ఒకటి, నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు అనేవి ఉండవు, కరువు తాండవిస్తుంది. ఇది ఒకటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వర్షాలు వస్తాయి అని ప్రచారం చేస్తే ఇప్పుడు వరదలు వచ్చి రైతులని కాదు మొత్తం ఇళ్లను కూడా ముంచెత్తి చాలా ఇబ్బందులు క్రియేట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం భయపడుతున్నారన్న పాయింట్ చూస్తే, అసలు వరుణుడు మా పార్టీ కాదు అని చెప్పి మా పార్టీ అని చెప్పుకోవడానికే భయపడుతున్నారు, వణుకుతున్నారు. సో 29,000 రైతులని అడ్డంగా రోడ్డున పడేసినటువంటి వైఎస్ఆర్సీపీ సర్కారుకి అసలు తమది రైతుల పార్టీ అని చెప్పుకునే హక్కు ఎక్కడుంది అనేది ప్రశ్న. ఈ 29,000 మంది రైతుల్లో 90% మంది రైతులు ఎకరాలోపు ఉన్నవాళ్లే. కానీ కళ్ళు మూసుకుని ప్రభుత్వం నడుపుతున్న పెద్దలు వాళ్ళ పట్ల ఎటువంటి ఉద్దేశంతో ఉన్నారు, అలాగే ఎంత హీనంగా ప్రవర్తిస్తున్నారు, కేవలం రైతుల్ని కూడా ఓటు బ్యాంకులా మాత్రమే చూస్తూ వాళ్ళని ఆకట్టుకోవడమే లక్ష్యంగా అన్ని ఇతర వ్యవస్థలను నిర్లక్ష్యం చేస్తూ నోట్ల కట్టలు పంచి జనాల్ని మభ్యపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సో ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను, రైతులను కలవడానికి భయపడుతూ ఎప్పుడు చూసినా సరే ఈ ఏరియల్ సర్వేలని వీటితోటే కాలం గడుపుతూ ఉంటే, నారా లోకేష్ మాత్రం ఈ వరదల్లో కరోనాని సైతం లెక్క చేయకుండా నడుములోతు నీళ్లల్లోకి దిగి రైతులతోటి వాళ్ళ పంటల్ని చూసి వాళ్ళని చర్చించి ఎంత నష్టం జరిగింది, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అలాగే ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతకాలం నుంచి ఆ వరద నీళ్ళలోనే మగ్గారు, ఇవన్నీ కూడా గత రైతు యాత్రలో మొత్తం అన్ని చెక్ చేసుకుని వచ్చారు. దాంతో ప్రభుత్వానికి అయ్యా ఇలా ఉంది అని చెప్పి శాసనసభలోనూ శాసనమండలిలోనూ చెప్దామని ప్రయత్నిస్తే ముక్కుసూటిగా అనడం కంటే మొండిగా, ఇంకా మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే మాట్లాడాలి, రైతుల గురించి మేమే చెప్పాలి అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సస్పెన్షన్లతోటి సభని కానిచ్చింది. మండలిలో కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ బూత్ పురాణం మొదలుపెట్టారు.
దానికి తోడు ఎప్పుడో 3 దశాబ్దాల నుంచి ఉన్నటువంటి వీళ్ళ అసత్య ప్రచారాన్ని మరోసారి ముందుకు తీసుకొచ్చి వ్యవసాయం దండగ అని చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట పుస్తకంలో రాసుకున్నారు అని చెప్పి ప్రాపగండ చేశారు. సో అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ రైతు సమస్యల మీద రచ్చబండ నిర్వహించారు నారా లోకేష్. దాంట్లో ఆయన ఏమన్నారంటే రాష్ట్రంలో రైతులకు సమస్యలు లేవు, రైతులంతా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తన భుజాలను తానే తట్టి సభాష్ అనుకున్నారు. కానీ వాస్తవంలో వరుస తుఫాన్లు వరదలతో నష్టపోయి సహాయం అందక బ్రతకలేని పరిస్థితిలో ఉన్నామని, కనీసం రైతు భరోసా కూడా అందలేదు అని చెప్పి రైతులు అంటున్నారు. ఈతేరు గ్రామ రైతులతో ఆయన చేసినటువంటి రచ్చబండ కార్యక్రమంలో కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ బీసీ వాళ్లే ఉన్నారు, వాళ్ళకి కనీసం కౌలుదారు కార్డులు కూడా ఇవ్వలేదు, ఈ క్రాప్లో నమోదు చేయడం లేదు, దీనికి అదనంగా తమపై మీటర్ల భారం వేయాలని చూస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారంటూ నారా లోకేష్ చెప్పారు. అయితే వీళ్ల గురించి నారా లోకేష్ చెప్పినటువంటిది, రైతులకి అండగా మేము ఉంటాము, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అవసరమైతే మేము ఉద్యమం నడిపిస్తాం, ప్రభుత్వం దిగివచ్చి రైతుల ఆకాంక్షలన్నీ నెరవేర్చేలాగా ప్రతి రైతు కూడా ఆనందంగా జీవించేలా చేసే వరకు, చర్యలు చేపట్టే వరకు తెలుగుదేశం పార్టీ నిద్రపోదు, ఖచ్చితంగా నేను ముందుండి రైతు ఉద్యమాన్ని నడిపిస్తాను అంటూ వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందాక ఒక మాట అనుకున్నట్టు అధికారంలో ఉన్నాగా, అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ ఐటీ మినిస్టర్గా చేశారు, పంచాయతీరాజ్ మంత్రిగా చేశారు. చేసినప్పుడు ఏ విధంగా చేశారు, గ్రామాల్లో నీటి వసతులకు కానీ అలాగే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలుపరచడంలో కానీ గ్రామానికి కనెక్టివిటీగా దాదాపు 25,000 కిలోమీటర్ల పైచిలకు రోడ్లు వేయడం కానీ, ప్రతి గ్రామానికి సోలార్ సిస్టమ్ అమర్చి పెట్టడం కానీ, సోలార్ లైట్లు, విద్యుత్ ఉత్పత్తి, అలాగే దీనికి సంబంధించి మన కేబుల్ నెట్వర్క్, ఫైబర్ గ్రిడ్, దాన్ని అమలు చేయడంలో కానీ ఆయన కృషి ఎలా ఉంది ఏంటనేది అందరూ చూశారు. రైతులకి ఎటువంటి సాయం కావాలన్నా సరే పంచాయతీరాజ్ శాఖ తరపు నుంచి ఏ రకమైనటువంటి సాయం కావాలి అనేది ప్రతి ఒక్కటి చేయించుకొచ్చారు. అప్పట్లో పాదయాత్రలు ఇవి చేయలేదు, కానీ తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు, అంతకుముందు హుదూద్ వచ్చినప్పుడు, పైథాన్ వచ్చినప్పుడు ప్రతిసారి ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే కృష్ణా, గోదావరి, గుంటూరు ఈ జిల్లాలన్నీ కూడా ఆయన పర్యటించడం, అక్కడ వాళ్ళకి భరోసా ఇవ్వడం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు హుదూద్ వచ్చినప్పుడు కావచ్చు, తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు కావచ్చు, శ్రీకాకుళానికి పక్కనే ఉన్నారు, కనీసం వెళ్ళి వరద బాధితుల్ని కలుసుకోవాలి అన్న ప్రయత్నం కూడా ఆనాడు చేయలేదు. ఎప్పుడు చూసినా సరే ఒకటే మాట ఆయన నోటి నుంచి అప్పుడు వచ్చేది, కేవలం రేపొద్దున మన ప్రభుత్వం రాగానే నేను ఇది చేసేస్తాను, నాకు అధికారం రాగానే ఇది చేసేస్తానంటే, ఇప్పుడు అధికారం లేదు కానీ ఒక ఎమ్మెల్యే కింద ఉన్నారు, ఉండి ప్రభుత్వాన్ని ఇలా అడుగుతాను, ఇది చేయిద్దాము, వీళ్ళతో ఇలా చర్చిస్తాను అని ఏనాడు చెప్పలేదు. విమర్శలు ఒక్కటే ఆధారంగా చేసుకుని చేశారు. లోకేష్ అలా కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దిగి రాకపోతే ఖచ్చితంగా రైతు ఉద్యమం చేస్తాము, రైతులకు అండగా మేము ఉంటాము, రైతులకు ఏది కావాలో అది ప్రభుత్వం చేసే వరకు రైతులతోటే ఉండి పోరాటం సాగిస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ అధికారం ఊసు ఎత్తట్లేదు, అధికారంలో ఉన్నవాళ్ళ లోపాలని మాత్రమే ఎత్తి చూపడం జరుగుతుంది. సో రైతులతోటి ఏం చెప్పారు అన్న పాయింట్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి తప్పుని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. తనని తాను మార్చుకుంటూ విమర్శలకి ప్రతి విమర్శ చేయకుండా సమాధానం గట్టిగా చెప్తూ, ఎక్కడా తొట్రుపాటు లేకుండా, ఎవరిని కించపరచకుండా చాలా ఓపెన్గా రైతు సమస్యల మీద పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ నారా లోకేష్ రైతులకి భరోసా ఇస్తూ వచ్చారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఆయన అడిగినటువంటి ప్రశ్నలకి వీటన్నిటికీ కూడా ఏమైనా సమాధానాలు చెప్తారా? అది అమరావతి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ సమస్య తీసుకున్నా సరే రైతులతోటి ముడిపడే ఉంది ప్రస్తుతానికి అన్నీ కూడా. సో రైతులకి ఒక భరోసా ప్రభుత్వం కల్పిస్తుందా, లేదు వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత ఇంకా ఎక్కువగా పెంచుకుంటూ పోతారా? ఒకవైపు నారా లోకేష్ దూసుకు వెళ్తుంటే, ప్రతి దానికి నేనున్నాను అని రైతుల దగ్గరికి వెళ్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పోలీస్ పహారా మధ్యలో రైతుల మధ్యలోంచి వాళ్ళని కనీసం వాళ్ళ మొహం చూడకుండా వెళ్ళడం జరుగుతుంది. ఎప్పటికీ పరిస్థితి మారుతుంది అనేది వేచి చూడాల్సిందే.